హలో వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అండ్ ఈరోజు అయితే నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి సింపుల్గా, అదేవిధంగా వరలక్ష్మి అమ్మవారికి సింపుల్గా శారీని ఏ విధంగా అయితే డ్రాప్ చేసుకోవాలి అనేది చూపించేస్తాను. అండ్ వీడియో అయితే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు ఒక చిన్న లైక్ చేశారనుకో వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది, అదేవిధంగా చాలామందికి యూస్ అవుతుంది, అదేవిధంగా మాకు మోటివేషనల్గా ఉంటుంది. అందువలన ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడైనా ఏదైనా ఫెస్టివల్ వస్తున్నా, వ్రతాలు వస్తున్నా కానీ మనం ఫస్ట్ ఎంట్రన్స్ని ఎంత డెకరేటివ్గా చేసుకుంటే అంత అందంగా ఉంటుంది, అదేవిధంగా అంత పాజిటివిటీ ఉంటుంది. ఎప్పుడైనా ఫెస్టివల్ ఉందంటే ఆ పండగ అంతా మన ఎంట్రన్స్లోనే కనిపించేసేయాలి. ఆ విధంగా అయితే డెకరేట్ చేసేసుకోవాలి. నేనైతే చక్కగా డెకరేట్ చేసేసుకున్నాను ఎంట్రన్స్ మొత్తము. అండ్ ఈ శ్రావణ మాసం అనేది మాకు చాలా ఇంపార్టెంట్. అండ్ శ్రావణ సోమవారాలు కానీ శుక్రవారాలు కానీ చాలా నిష్టగా ఉంటాము. అండ్ సోమవారం అయితే మాకు ఊరుకుందిరిన స్వామి శివయ్య కొరకైతే మేము చాలా నిష్టగా ఉంటాము. ఎటువంటి నాన్ వెజ్ కానీ ఏది కానీ తీసుకోము. ఏదైనా తీసుకున్నారు అనంటే డెఫినెట్గా ఏదో ఒకటి ఫేస్ చేయాల్సిందే. అండ్ నేనైతే ఇక్కడ నీట్గా డెకరేట్ చేసేసుకున్నాను. ఇక్కడ అమ్మవారిని పెట్టుకునే ప్లేస్ అంతా డెకరేట్ చేసేసుకొని పీఠం వచ్చేసి పసుపు రాసేసుకొని ముక్కు పెట్టేసుకొని పీఠంలో ఒక మంచి సిల్వర్ ప్లేట్ పెట్టేసుకొని బియ్యం పెట్టేసుకొని బియ్యంలో పసుపు కుంకుమ పెట్టేసి కలశం అయితే పెట్టేసుకున్నాను. కలశంలో వాటర్ తీసేసుకొని కలశంకి మంచిగా బొట్టు పెట్టేసుకోవాలి. విధంగా పెట్టేసుకున్న తర్వాత కలశంలో మన దగ్గర మన స్థాయిని బట్టి గోల్డ్ కాయిన్ కానీ సిల్వర్ కాయిన్ కానీ లేకపోతే నార్మల్ కాయిన్ కానీ వేసేసి కాస్త పచ్చకర్పూరము అండ్ పసుపు కుంకుమ అండ్ పూలు వేసేసి ఈ విధంగా టెంకాయకి మంచిగా పసుపు రాసేసుకొని బొట్టు పెట్టేసుకోవాలి. బొట్టు పెట్టేసుకున్నాక అమ్మవారికి శారీ ర్యాప్ చేయడం కోసం నేనైతే ఈ విధంగా నీట్గా ఫోల్డ్ చేసేసుకున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని అన్ని లేయర్స్ని ఈక్వల్ చేస్తూ ఒక పిన్నిస్ పెట్టేసుకోవాలి. విధంగా అమ్మవారికి సైజ్ ఎంతైతే సరిపోతుందో అంతవరకు ముందర ఉంచేసి మిగతా పాట్ అంతా వెనకాల లాగేసి పిన్ పెట్టేసుకోవాలి. అండ్ ముందర కూడా అన్ని లేయర్స్ని ఈక్వల్ చేస్తూ నీట్గా ఒక పిన్ పెట్టుకోవాలి. ఇంతే అండి సింపుల్. మన అమ్మవారికి ఎంత గ్రాండ్గా ఎంత ఆర్భాటంగా చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత మనసు పెట్టి ప్రశాంతంగా మనకున్న దాంట్లో చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అమ్మవారు నాకు ఇది చెయ్యి అది చెయ్యని ఏ అమ్మవారు అడగరు. అండ్ చాలామంది అనుకుంటుంటారు ఓ ఈ సంవత్సరం చేస్తే మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా చేయాలా, మేము చేయలేకపోతే ఎలా, మాకు ఆనవాయితీ లేదు కదా అని ఎప్పుడు అనుకోవద్దండి. ఈసారి మనకి ఇంట్రెస్ట్ ఉందా, మనకి ఉన్న దాంట్లోన ప్రశాంతంగా చేసుకున్నామా అంతే. నెక్స్ట్ వచ్చే సంవత్సరం కుదిరిందా చేస్తాం, లేకపోతే లేదు అంతే. అండ్ నేనైతే మా గార్డెన్లో ఉన్న పువ్వు అయితే రోజ్ ఫ్లవర్ తీసుకొచ్చి పెట్టాను అమ్మవారికి. అయినా మనం బయట నుంచి ఎన్ని ఫ్లవర్స్ తెచ్చుకున్నా కానీ మన చిన్న గార్డెన్లో ఏదో ఒక ఫ్లవర్ని తీసుకొచ్చి పెట్టామంటే దేవుడికి ఆ ఆనందమే వేరు. మీలో ఎంతమందికి ఇలా ఫీల్ అవుతారు, నేనైతే అలాగా ఫీల్ అవుతాను. ఎన్ని పూలు ఉన్నా కానీ కలర్ కలర్ పూలు ఇంట్లోన బయట నుంచి తెచ్చినవి, ఇంట్లో పూసిన ఒక చిన్న పువ్వు కానీ అదొక ఆనందాన్ని ఇస్తుంది. విధంగా అమ్మవారికి అయితే సింపుల్గా శారీ ర్యాప్ చేసేసుకొని నా దగ్గర ఉన్న ముత్యాల హారము ఇవి వేసేసుకున్నాను. అండ్ గోల్డ్ చైన్ వేసుకునే వాళ్ళు గోల్డ్ చైన్ వేసేసుకోవచ్చు. అండ్ నిజం చెప్పాలంటే అమ్మవారి ప్రతిమ పెట్టుకోలేకపోయినా ఒక కలశం పెట్టేసుకొని కలశంలో ఒక కొబ్బరికాయ పెట్టుకొని ఒక చైన్ వేసేసి ఇలా కూడా చేసేసుకోవచ్చు సింపుల్గా పూజ. అండ్ ఇప్పుడైతే శ్రావణ మాసం కాబట్టి ప్రతి శుక్రవారంలో ఏ శుక్రవారమైనా అమ్మవారు పూజ చేసుకుంటారు. ఓన్లీ వరలక్ష్మి వ్రతం రోజే చేయాలని ఏం లేదు, ఎవరు వీలుని బట్టి వాళ్ళు చేసుకుంటారు. అండ్ మనకి వీలు కుదిరితే ప్రతి ఫ్రైడే చేసుకోవచ్చు. అండ్ లేదంటే ఒక వారం ఏదో ఒకటి శ్రావణ మాసంలో ఏదో ఒక ఫ్రైడే చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అయితే అమ్మవారిని సింపుల్గా డెకరేట్ చేసేసుకొని అండ్ దీపారాజన అయితే చేసేసుకున్నాను. అదేవిధంగా అమ్మవారి పూజ కానీ ఏ పూజ కానీ పక్కన ఒక చిన్న ఉర్లీ బౌల్ పెట్టుకున్నామనుకోండి, ఆ ఉర్లీ బౌల్లో కొద్ది వాటర్ వేసేసుకొని కొద్దిగా పచ్చకర్పూరం వేసేసుకొని ఈ విధంగా ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకున్నామంటే చాలా అందంగా ఉంటుంది. అండ్ అమ్మవారికి కూడా రకరకాల పుష్పాలు, ఆ మంచి కలర్తో నిండిన పుష్పాలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ విధంగా
అమ్మవారి ఎదుటుగా ఒక ఉర్లీ బౌల్ పెట్టేసి వాటర్ వేసేసి మంచిగా ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. అండ్ మన దగ్గర లోటస్ ఫ్లవర్ అవైలబిలిటీ ఉందనుకో, ఒక లోటస్ ఫ్లవర్ తెచ్చుకొని అమ్మవారికి పెట్టుకున్నామనుకో వరలక్ష్మి వ్రతం రోజు చాలా బాగుంటుంది. అదేవిధంగా మనకి ఏ పూజ చేసుకున్నా తులసి అమ్మవారి పూజ అనేది చాలా ఇంపార్టెంట్, కాబట్టి ఈ విధంగా తులసి అమ్మవారికి కూడా పూజ చేసేసుకొని సింపుల్గా ఒక నైవేద్యం చేసేసుకొని ఈ విధంగా పూలు పండ్లతో అలంకారం చేసుకొని దీపారాధన అయితే చేసేసాను. ఎంతమందికి నచ్చింది నా పూజ? అండ్ ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, చాలామంది రీచ్ అవుతుంది. చాలామంది అమ్మవారిని చాలామంది ఇంట్లోన ఎక్కువగా పూజిస్తుంటారు. అలాంటి వాళ్ళు ఈ శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం పూజ చేసుకుంటుంటారు అమ్మవారికి. అండ్ వరలక్ష్మి వ్రతం రోజు మాత్రం బాగా గ్రాండ్గా డెకరేట్ చేసుకొని అలంకరించుకొని చేసుకొని మిగతా ఫ్రైడేస్ అలా ఇలా సింపుల్గా అమ్మవారిని డెకరేట్ చేసుకొని పూజ చేసుకున్నా కానీ సరిపోతుంది. అండ్ ఎవరికి ఎప్పుడు అనుమతి లేదో మేము ఇలా చేసుకోవాలనుకుంటున్నాం అప్పటికప్పుడు కొందరు అనుకుంటారు, అరే ఇరో వరలక్ష్మి వ్రతం అంటే అందరు చేసుకుంటున్నారు మనం చేసుకుందామా అని కొంతమంది మైండ్లో అనిపిస్తుంది. అప్పటికప్పుడు మనకి అన్ని ఇంట్లో అవైలబిలిటీ ఉండే వస్తువులే, చిన్న ఒక జాకెట్ పీసు, అమ్మవారు కలశము అండ్ కొబ్బరికాయ పెట్టేసుకొని ప్రతి మొక్కడు తెచ్చుకున్నామంటే సరిపోతుంది. సింపుల్గా పూజ చేసేసుకోవచ్చు, అందరు చేసుకున్నారు మనం చేసుకునిలేము కదా అనే ఫీలింగ్ లేకుండా ప్రశాంతంగా చేసేసుకోవచ్చు పూజ. నేనైతే ఇంట్లో వచ్చేసి పూజ టెంపుల్ వచ్చేసి ఒక చిన్న స్పేస్లో అయితే పెట్టేశారు వాళ్ళు ఒక సెల్ఫ్లోన. అయితే నేను వచ్చేసి శ్రావణ మాసం పూజ కోసం అయితే నేను ఇదంతా డెకరేట్ చేసేసుకున్నాను నీట్గా, డైలీ ఎలాగో పూజ చేసుకోవాలి కంపల్సరీ అని చెప్పేసి విధంగా మొత్తం ఈ ప్లేస్ని ఈ విధంగా అయితే పూజకి అయితే డెకరేట్ చేసేసుకున్నాను. చాలా బాగా అనిపించింది. అండ్ ఈ విధంగా ఈ ప్లేస్ అనేది నాకు డైరెక్ట్గా వాకిలి ఇలా డోర్ ఓపెన్ చేయగానే దేవుడు కనిపించేస్తాడు ఇంట్లోకి. అండ్ మార్నింగే రేస్ వచ్చేసి ఇలా దేవుడి మీద పడిపోతాయి, ఇలా పడితే చాలా మంచిది. ఆ విధంగా అయితే నేను నీట్గా అలా అయితే డెకరేట్ చేసేసుకున్నాను. అండ్ ఇలా ఉండింది స్మాల్గా గుడి మా ఇంట్లో టెంపుల్ పూజ చేసుకోవడానికి. అండ్ నేనైతే ఈ విధంగా పెద్దగా డెకరేట్ చేసేసుకున్నాను. అండ్ పూజ అంతా అయిపోయిన తర్వాత నేను తులసమ్మ దగ్గర ప్రసాదం అలాగే ఉండింది. మా పాప అప్పుడే స్కూల్ నుంచి వచ్చేసి ఎలా తీసేసుకొని తింటుంది. తను ఎక్కడ పూజ చేసుకున్నా ఏదైనా తినే వస్తువు కనపడింది అనుకో వచ్చినా తన కంట్లో మాత్రం కనపడకూడదు, కనపడిచ్చిందంటే మసంగా తీసేసుకుంటుంది, ఏ వస్తువుని డిస్టర్బ్ చేయదు, మసంగా జాగ్రత్తగా తీసేసుకొని జాగ్రత్తగా తినేస్తుంది. దీపారాజన్లను కానీ వెయిటింగ్ కానీ డిస్టర్బ్ చేయకుండా జాగ్రత్త తీసుకుంటుంది. తీసుకుని మమ్మీ నువ్వు తిను అని చెప్పేసి నాకు పెడతా ఉంది. నేను ఏదో వీడియో తీస్తున్నా అని చెప్పేసి ఆ వీడియోకి ఫోజులు ఇస్తూ ఉంది. ఇంట్లో పిల్లలు కొందరు చాలా సైలెంట్గా ఉన్నారు, ఉన్నారా లేదా అంతట్లు. కొంతమంది పిల్లలు మాత్రం చాలా యాక్టివ్గా ఉంటారు. ఇలాంటి పిల్లల వల్ల మాత్రం ఇంట్లో ఎస్పెషల్గా మదర్కి ఎన్ని ప్రెజర్స్ ఉన్నా కానీ వాళ్ళని అలా చూసి వాళ్ళతో కొద్దిసేపు ఆడుకున్నామంటే ఆ ప్రెజర్ అంతా పోతుంది. ఇది మాత్రం నిజము, చాలా మైండ్ అనేది చాలా రిఫ్రెష్ అవుతుంది. నాకు మాత్రం మా పాప స్కూల్ ఏంటంటే ఏదోలా ఉంటుంది ఇంట్లో. అండ్ తను వచ్చేసిందనుకో ఎంత ఫ్రస్ట్రేషన్ పెరుగుతుందో అంతే హ్యాపీనెస్ ఉంటుంది ఇంట్లో నాకు. అంత అల్లరి గోల గోల చేస్తా, అందరినీ నవ్విస్తా, చాలా యాక్టివ్గా ఉంటుంది. అండ్ మా పాప మాత్రం సైలెంట్గా ఉంటాడు. అండ్ వీళ్ళు మాత్రం ఇద్దరు ఒక ఫ్రెండ్షిప్ బ్యాండ్తో ఇద్దరు స్కూల్కి వెళ్ళారు. మా బాబు మాత్రం ఒకే ఫ్రెండ్షిప్ బ్యాండ్తో వచ్చాడు, కానీ బ్యాక్ ఈమె మాత్రం ఒక 5 ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ వేసుకొని వచ్చింది చేతికి. అండ్ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నట్టున్నారు కదమ్మా నీకు అని అంటే, మమ్మీ హ్యాపీ, మమ్మీ హ్యాపీ, మమ్మీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మమ్మీ అని చెప్తా ఉంది నాకు. అదండి, ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అప్పుడైతేనే ఏ వీడియో పెట్టినా కానీ మా నోటిఫికేషన్స్ మీ దగ్గరకు వచ్చాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.